75వ స్వాతంత్ర్య వేడుకలు కృష్ణా జిల్లా గనవర నియోజకవర్గం బాపలపాడు మండలం కే సీతారాంపురం గ్రామంలో గణంగా నిర్వహించారు. కే సీతారాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుబోయిన వెంకట మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని కే సీతారాంపురం ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చారు. సొంత గ్రామమైన కే సీతారాంపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని కొనియాడారు. अभिमानी జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఇచ్చిన దాన్ని నేను పదవిగా భావించకుండా పనిగా భావించి ఆ పనికి న్యాయం చేయగలుగుతానా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే కథల కింద చెప్పొచ్చు. పూర్వం మా చిన్నప్పుడు వెనకాల నిక్కర చిరిగిపోయే ఒకళ్ళు, సాంకలు చిరిగిపోయిన ఒకళ్ళు, చిరిగిపోయిన బ్యాగులు వేసుకున్న ఒకళ్ళు ఎన్నో రకాలుగా ఉండేవి. ఇవాళ చక్కటి డ్రెస్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, సామాన్యుడికి పేదవాడు ధనికుడికి తేడా లేకుండా ఎంతో గొప్పగా చూస్తున్నారు. డెవలప్ అవ్వట్లేదు అది ఇది చెప్పే అనే జనాలకు నేను చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, సామాన్యుడు ధనికుడు సమానంగా చక్కగా ఉండటమే డెవలప్మెంట్. ఓన్లీ ధనికుడు 10 వేలు కట్టడం, పేదవాడు గుడిసెలో ఉండటం కాదు. ఈ ఇల్లు ఎవరు ఇవ్వలేదు. ఇక ఆరోగ్యం హాస్పిటల్స్ అంత అద్భుతంగా ఇంతవరకు ఎవరు తయారు చేయలేరు. నాడు నేడు స్కూళ్ళు ఇంత అద్భుతంగా ఎవరు చేసిన వాళ్ళు లేరు నాకు తెలిసినంతవరకు. ఇక మా ఊర్లో నేను పుట్టి పెరిగిన ఊరు, ఈ ఊరు అంటే నాకు చాలా అభిమానం. ఈ ఊర్లో ఒక నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కింద నేను ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. కొన్ని మిషనరీ, ఒక ప్రొక్లేను, జాండేరు, ట్రాక్టర్లు ఇవన్నీ ఒక సెటప్ క్రియేట్ చేసుకుని అతి కొద్ది కాలంలో ఒక 2-3 నెలల తర్వాత, ఒక 2 నెలల్లో ఆదివారం ఆదివారం మీలాంటి యూత్ అందరినీ బాగు చేసి వారానికి ఒక ఊరు బాగు చేయటమో లేకపోతే 15 రోజులకు ఒకసారి ఊరు బాగు చేయటమో అటువంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను నేను. అది మేము పుట్టి పెరిగిన ఊరు, ఈ ఊరు నుంచే స్టార్ట్ చేస్తాం. ఈ ఊరిని అద్భుతంగా డెవలప్ చేయాలని నా కోరిక. నా పర్సనల్ అమౌంట్తో కూడా నా చేత నేను చేస్తా. మేము ఇదే కాలనీ పక్కనే ఉండేవాళ్ళం. తెల్లారలేస్తే ఈ ఊర్లోనే పెట్టాం, ఈ ఊర్లోనే పెరిగాం, ఇక్కడ మీ అందరితోనే ఆడుతున్నాం. ఈ ఊరికి నాకు చేతనేనంత ఎక్కువ మేలు చేస్తా. మొట్టమొదట మీరందరూ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరన్నా విమర్శించినా ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. మన గ్రామ స్థాయిలో అబ్జర్వ్ చేయండి, ఆయన రాకముందు ఎలా ఉంది, ఆయన వచ్చాక ఎలా ఉంది, ఆయన రాకముందు ఏం చేశారు, ఇప్పుడు ఆయన వచ్చాక ఏం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ మీరే కౌంటర్ ఇవ్వండి. ఆయన ఎవరన్నా వ్యతిరేకిస్తే తప్పుంటే నిర్భయంగా కౌంటర్ ఇవ్వండి. ఎవరికి భయపడవసల్లా. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక స్వతంత్ర దినం, ఎంతో మంది మహానుభావులు వాళ్ళు ప్రాణత్యాగం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇవాళ మీరు మన వయసు వాళ్ళంతా రాబోయే మీ చిన్నపిల్లలేమో ఆదర్శంగా ఉండాలి, నా వయసు వాళ్ళంతా ఫ్యూచర్లో ఈ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. కులం, మతం ఇవన్నీ ఊరికనే చెప్పుకునే రుచిగా ఉన్న ఆహారం ఎవడన్నా తింటారు అవునా. ఎక్కడైనా మంచి హాస్పిటల్ ఉంటే ఎవరన్నా వెళ్తారు. ఇందులో కావాల్సింది ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ. జీవితం కూడా అంతే, ఎవరు విలువగా ఉంటే వాళ్ళనే గౌరవించాలి. దాని నుంచి నేను